వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ డెమోక్రటిక్ డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండేళ్ల కాలంలో కేవలం 39 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారని పేర్కొన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలాంటి చర్చకు తావులేని సమావేశాలు కాబట్టే బహిష్కరిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రెండు బడ్జెట్ సమావేశాల మధ్య 16 నెలలకు మించి వ్యవధి ఉండకూడదన్న కారణంతో తూతూ మంత్రంగా ఒక్కరోజు సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం అనుకున్నది గవర్నర్ ద్వారా చెప్పించి పొగిడించుకోవడానికే సమావేశం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. అంచేత అన్ని రాష్ట్రాలు మనం చూసినప్పటికీ, అదేవిధంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వీలైనంత వరకు కూడా వాళ్ళు కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి నీరో చక్రవర్తిలాగా నిద్రపోతూ ఉన్నాడు. ఒకవైపు వేలాది మంది కరోనా వల్ల చనిపోతూ ఉంటే, మరొకవైపు కొత్త రకమైనటువంటి జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడే చూసాం, విశాఖపట్నంలో బ్లాక్ ఫంగస్ వచ్చి ఒకరు చనిపోతున్నారు. అంటే ఇటువంటి అప్రమత్తంగా ఉండవలసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అదేవిధంగా దీనికి తోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపరచాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇటువంటి సందర్భంలో ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగానే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చట్టసభల మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు, మీడియా మీద నమ్మకం లేదు, అదేవిధంగా పరిపాలనా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం లేదు. అన్నింటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి తపన, ఆతృత, ఆ యొక్క ఆలోచనే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు. రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. కాకపోతే ఇప్పుడు శాసనసభ సమావేశాలు పిలవటానికి కారణం ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగానే ఈ యొక్క సమావేశాలు రాజ్యాంగ పరంగా తప్పనిసరి. అందుచేత ఈ సమావేశాలు పిలవడమే తప్ప, ఎందుకంటే అతనికి ఆబ్లిగేషన్. ఇప్పుడు గవర్నర్స్ అడ్రస్ ప్రతి సంవత్సరం కూడా మొదటి సెషన్లో గవర్నర్స్ అడ్రస్ ఉంటుంది. అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అదేవిధంగా రెండవది బడ్జెట్ పాస్ అయ్యి ఉండాలి.